కామారెడ్డి జిల్లా బిచ్చుకుందం మండల కేంద్రంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ఎడ్ల పోలాల అమావాస్య పండుగను కాశీ విశ్వనాథ మందిరం శ్రీశ్రీ శతబ్రహ్మ సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం శతబ్రహ్మచార్య సోమలింగ శివాచార్య మాట్లాడుతూ, ఇట్లా పోలాల అమావాస్యను రైతుల మధ్యన అమావాస్యను రైతుల మధ్య జరుపుకోవడం సంతోషకరమని, భవ్య దివ్యమైన ఈరోజు ఎడ్లు లేని ఇంటిలో కూడా మట్టితో చేసిన ఎడ్లు ఆవులను పూజలు చేసి కళ్యాణం చేయడం సంప్రదాయమని రైతులందరికీ ఎడ్ల పోలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేశారు. విశేషమైనటువంటిది ఈరోజు బసవన్న. ప్రతి ఇంట్లో కూడా మరి ఎడ్లు లేకపోయినా మట్టితో తయారు చేసి ఎడ్లను ఆవులను తయారు చేసి ఇంట్లో పెట్టి వాటికి ఈరోజు కళ్యాణం అనేటువంటి జరుపుతారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పొలాల అమాస పోలేలు అనేటువంటి చేసుకుని భక్ష్యాలు అందరి ఇంట్లో ఆ మట్టి తీసినటువంటి ఎడ్లను వాటికి నైవేద్యంగా అర్పించి ఈరోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా మరి భక్షణ ఆ పొలేలను తిని మన భగవంతుడు బసవన్న చల్లగా ఉంచాలనేటువంటిది వారందరూ కూడా మేము రైతులందరం కూడా ఆ బసవేశ్వరుని ఆ నందిని మేము అందరూ రైతులందరూ మొక్కుతారు కాబట్టి ఆ పరమాత్ముడు అందరు రైతులకందరికీ పంటలు సుభిక్షంగా పండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటిది భగవంతుణ్ణి ఆ నందిని ప్రార్థిస్తున్నాం. శ్రావణం అయిపోయింది, ఈరోజు ఎడ్ల పొలాల అమావాస. బిచ్చుకుందా గ్రామంలో భవ్య దివ్యంగా మరి కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో మరి ఎడ్లుండేటి, ఇప్పుడు అంతా యంత్ర యుగం అయిపోయింది కాబట్టి మరి కొన్ని చిన్న చిన్నవి తీసుకుని ఈరోజు ఎడ్ల పొలాల అమావాస హనుమాన్ మందిరానికి వెళ్లి అక్కడ భాజాభజంత్రులతో మఠం నుండి హనుమాన్ మందిరికి వెళ్లి హనుమాన్ మందిరంలో అక్కడ దర్శనం చేసుకుని అక్కడ అందరూ రైతులందరూ గుమిగూడి మరి అక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఎడ్లను తీసుకుని వచ్చి మరి సంస్థాన మట్టించుకుందాలో మరి ఆ ఎడ్లను ఈరోజు పెళ్లిగా చేసి సాయంత్రం భవ్య దివ్యమైనటువంటి రైతుల యొక్క సమక్షంలో భక్తుల యొక్క సమక్షంలో ఈరోజు మరి ఎడ్ల పొలాల అమావాస. ఇది రైతులకు చాలా పెద్ద పండుగ, చాలా సంతోషంతో చేసుకునేటువంటి పండుగ కాబట్టి ఈరోజు ఎడ్ల పొలాల అమావాస సమస్త హిందూ బాంధవులందరికీ అందరికి కూడా ఎడ్ల పొలాల అమాస శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ శివాయ. స్వన్న మహారాజ్ కీ.